భారత రాజ్యాంగ మౌలిక సూత్రమైన రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటు ఆధారంగా అంటరాంతనాన్ని అంచివేతను కులవివక్షతను ఎదుర్కొంటున్న వారికి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు సమానత్వం సాధన పునాదిగా ఉండాలని భారత రాజ్యాంగం బోధిస్తుంటే అందుకు విరుద్ధంగా 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 3% జనాభా కలిగిన అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకం కాదా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజ్యాంగ వ్యతిరేక తీర్పులు ఇవ్వవచ్చా అని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ప్రశ్నించారు. జేఏసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఉత్తరాది పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ బహుజన రిజర్వేషన్ల అస్తిత్వాన్ని దెబ్బకొట్టే అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించి చారిత్రాత్మక తప్పిదం చేశారని ఆ తప్పిదాన్ని మరో ఉత్తరాది పార్టీ అయిన బీజేపీ రాజ్యాంగ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా చట్ట సవరణ చేసి అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని దాన్ని మరో ఉత్తరాది పార్టీ అనే కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణ ఆధిపత్యంలో ఉన్న అన్ని పార్టీలు సమర్థించడం కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్ప రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ విమర్శించారు. అంతేకాకుండా 5 న్యాయమూర్తుల కమిటీలో 3 మాత్రమే అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లను సమర్థించారని 9 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ 50% రిజర్వేషన్లు మించకూడదని 93లో మెజార్టీ తీర్పిస్తే అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సమర్థించిన 3 న్యాయమూర్తుల తీర్పు ఎలా చెల్లుబాటు అవుతుందని ఆయన ప్రశ్నించారు. గౌరవ ప్రధాన న్యాయమూర్తి 11 లేదా 15 సభ్యుల బెంచ్ని ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చించి దేశంలోని 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా రిజర్వేషన్లను పరిరక్షించే విధంగా తీర్పు ఉండాలని మైనార్టీ తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకూడదని డిమాండ్ చేశారు. ఇటు విషయాన్ని త్వరలో ప్రధాన న్యాయమూర్తికి వినవిస్తామని గాలి వినోద్ కుమార్ తెలిపారు. రిజర్వేషన్ల సమంజసమైన తీర్పునిస్తూ ఇద్దరు రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది అనుకూలంగా ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనుకూలంగా గౌరవ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు నిజంగానే రాజ్యాంగ వ్యతిరేకము అది రిజర్వేషన్ల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రక్రియ. రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటు ఆధారంగా వస్తే వాటికి తూట్లు పొడిచే విధంగా ఉత్తరాది బీజేపీ ప్రభుత్వము ఆర్థిక వెనుకబాటు ఆధారంగా కూడా రిజర్వేషన్లను కల్పిస్తూ రాజ్యాంగ సవరణ 103 చేయడం జరిగింది. దాని ద్వారా ఇవాళ రిజర్వేషన్ల యొక్క అస్తిత్వమే దెబ్బతిని దానికి ప్రమాదం ఏర్పడింది. ఈ మూలాలు కుమారి మాయావతి గారి నేతృత్వంలో మొదటిగా ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను రాజకీయ ప్రయోజనాల కోసము ఇవాళ అగ్రవర్ణ పేదలు కేవలం 3% ఉన్నప్పటికీ 10% రిజర్వేషన్ కల్పించిన ఘనత కుమారి మాయావతి గారు. దాన్ని జాతీయ స్థాయిలో ఇవాళ గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కానీ నేటి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ దాన్ని చట్టరూపంలో తేవాలని యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించింది, చేయలేకపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. దాని మీద ఇవాళ ఈ అగ్రవర్ణ పేదలకు ఈ రిజర్వేషన్ కల్పించి రిజర్వేషన్ అస్తిత్వాన్ని దెబ్బతీసిన ఉత్తరాది పార్టీ బీఎస్పీ, దాని నాయకురాలు కుమారి మాయావతి, అలాగే మరొక ఉత్తరాది పార్టీ బీజేపీ, దాని నాయకుడు అయితే ప్రధానమంత్రి అట్లాగే జేపీ నడ్డా ఇవాళ పూర్తిగా వాళ్ళ ఆధిపత్యంలో ఇవాళ అగ్రవర్ణ పేదలకి అంటే 3% ఉన్న పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అలాగే దాన్ని మరొక ఉత్తరాది పార్టీ కాంగ్రెస్ పార్టీ దాన్ని బలపరిచింది. దేశంలో ప్రధానమైన ముఖ్యంగా ఉత్తరాది పార్టీలన్నీ బలపరిచాయి. మరి ఇవాళ స్పష్టంగా నేను ఈ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులను కీలకమైన ప్రశ్న వేయదలుచుకున్నా. మీరు భారత రాజ్యాంగం కంటే గొప్పల్లా? రాజ్యాంగ మౌలిక సూత్రాలను అమలు చేయాల్సింది పోయి దానికి విరుద్ధమైన తీర్పులు ఇస్తే మరి పీడితులైన 85% ఉన్న బహుజనులు దాంట్లో వాళ్ళు దాదాపుగా 85% పేదరికంలో ఉన్నారు. మరి 80% మందికి రిజర్వేషన్ చేయడానికి అనుమతిస్తారా? మీరు 3% ఉన్న పేదలకు 10% ఇచ్చినప్పుడు 85% ఉన్న పేదల బహుజనులు 80% వరకు పేదలే ఉన్నారు. మరి 80% రిజర్వేషన్ ఇస్తారా? మరి మమ్మల్ని 50%కే పరిమితం చేసిన కారణంగా 10% అగ్రవర్ణ పేదలు వాళ్ళ జనాభా కంటే ఎక్కువ అనుభవిస్తూ మళ్ళీ 40% కూడా వాళ్లే ఇవాళ సీట్లు పొందుతూ వాళ్లే ఉద్యోగాలు పొందుతూ మొత్తం 50% కేవలం 10 నుండి 15% వాళ్ళు కొట్టేస్తే రిజర్వేషన్లు
మరి 80 శాతం ఉన్న వాళ్ళు 50 శాతానికి పరిమితం అయితే అది సహజ న్యాయ సూత్రాలకు అది అనుకూలమా వ్యతిరేకమా గారు న్యాయమూర్తులు చెప్పాల్సి ఉంటుంది వారిపై దీని మీద తప్పకుండా లార్జర్ బెంచ్ కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాయబోతున్నాం త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఇవాళ ఆ లేఖను సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అందజేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఇది తప్పకుండా దీని మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు తగు చర్య తీసుకుని దీని లార్జర్ బెంచ్ కి రిఫర్ చేస్తూ లార్జర్ బెంచ్ ఇచ్చే తీర్పు మీదనే రేపు ప్రభుత్వం ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం.